హాయ్ ఫ్రెండ్స్, ఇది మనోహర్. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది అడుగుతున్నారు మా సబ్స్క్రైబర్స్. సో చాలామంది యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్స్లో చూశాను వేరే వాళ్ళ వీడియోస్ కింద. సో హౌ టు మేక్ థంబ్నెయిల్స్ అని. సో మనం వీడియోలో అంటే మనం ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు దానికంటే ఒక థంబ్నెయిల్ అనేది కావాలి. సో ఆ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చాలామందికి తెలుసు కూడా, వాళ్ళకి సరైన సాఫ్ట్వేర్స్ లేక సో క్రియేట్ చేయలేకపోతున్నారు అంత క్లారిటీగా. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనం క్రియేట్ చేసిన వీడియోస్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియోకి థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. సో చాలామంది మొబైల్స్లో కూడా చేయొచ్చు థంబ్నెయిల్స్ అనేటివి. మొబైల్లో చేయొచ్చు, సిస్టంలో కూడా చేయొచ్చు. సో చాలామంది యూట్యూబర్స్ క్రియేటర్స్ వచ్చేసి థంబ్నెయిల్ అనేది సపరేట్గా సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటే దాంతో క్రియేట్ చేస్తారు. సో సాఫ్ట్వేర్ నిర్మాణంలో మొబైల్లో వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్ ఉంది. సో ఆ యాప్లో థంబ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు, బట్ దాంతో చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్లో ఉండవు. సో నేను కూడా నా యూట్యూబ్ వీడియోస్కి నేను కూడా థంబ్నెయిల్ని క్రియేట్ చేశాను పిక్సెల్ ల్యాబ్లో. సో పిక్సెల్ ల్యాబ్లో కన్నా ఇంకా ఇంకొక వెబ్సైట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఫ్రీగా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనం థంబ్నెయిల్స్ అనేటివి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే నీట్గా డిజైన్ చేసుకొని నీట్గా క్రియేట్ చేసుకోవచ్చు మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేటివి. సో ఆ వెబ్సైట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఎండ్ వరకు చూడండి మీకు యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వెబ్సైట్లో, అలాగే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఏంటో అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక బేసిక్ క్లారిటీ వస్తుంది. సో ఆ వెబ్సైట్ ఏంటంటే canva.com, canva, canva.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, canva.com ఉంది. సో అక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. canva.com సర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, డిజైన్ ఎనీథింగ్. సో ఇక్కడ హోమ్, టెంప్లేట్స్, మనకు టెంప్లేట్స్ కావాలంటే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా సంబంధించి, పర్సనల్గా సంబంధించి, బిజినెస్ సంబంధించి, మార్కెటింగ్ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, ట్రెండింగ్ సంబంధించి మనకి ఏమైనా టెంప్లేట్స్ కావాలంటే, టెంప్లేట్స్ నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్, మన థంబ్నెయిల్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. దీంతో ప్రైజింగ్ కూడా ఉంటుంది, అంటే ప్రో మనకి అవసరం లేదు, మన థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి ఫ్రీగా చాలా ఉంటాయి, ఫ్రీగానే దాదాపు అన్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం ఈ canva.comలో. సో నెక్స్ట్ మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ దానికన్నా ముందు మీరు కొత్తగా ఓపెన్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ అనేది మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ ఇంటర్ఫేస్లో అనేది వస్తారు మీరు. సో యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసారా, క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది. సో క్రియేట్ ఏ డిజైన్ దగ్గర క్లిక్ చేయండి. సో చూసారా, ఫ్రీగా మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ అంటే మన కాలేజ్లలో, స్కూల్స్లలో ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ప్రెజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, వీడియో, అలాగే మన యూట్యూబ్ ఇంట్రో సంబంధించేసి, అవుట్రో సంబంధించి అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాగ్ బ్యానర్ అని, ఫేస్బుక్ పోస్ట్కి సంబంధించినవి, యానిమేటెడ్ సోషల్ మీడియా క్రియేట్ చేసుకోవచ్చు, లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ లోగో ఎలా క్రియేట్ చేయాలంటే ఈ canva.comలో క్రియేట్ చేసుకోవచ్చు. పోస్టర్స్ రిలీజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్విటేషన్స్, ఫేస్బుక్ కవర్స్, ఇలా చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఫ్రీగా మనకి ఇక్కడ. సో అన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ canva.comలో ఫ్రీగా. సో ఫస్ట్ మనం కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్, కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, నేను ఎలా క్రియేట్ చేస్తాను ఆ వీడియోస్ కనేది ఈ వీడియోలో చూద్దాం. సో క్లిక్ చేయండి వీడియో థంబ్నెయిల్, యూట్యూబ్ థంబ్నెయిల్ లేదా యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది మనకు. సో ఇక్కడ ఉంది వర్క్ స్పేస్, ఇది మన థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం, టెంప్లెట్స్ చెప్పాను కదా, టెంప్లెట్స్ మనం ఏ టెంప్లెట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో బ్లాంక్ టెంప్లెట్స్ అయినా యూస్ చేసుకొని చేయొచ్చు. తర్వాత ఇక్కడ అప్లోడ్స్ అంటే మీ దగ్గర ఏమన్నా ఇమేజెస్ ఉంటాయి, మీ ఫొటోస్ కానీ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను. సో నేను చూడండి, ఇవన్నీ నేను క్రియేట్ చేసిన థంబ్నెయిల్స్ ఇవన్నీ ఇంతవరకు.
సో అప్లోడ్ చేసుకొని ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ అయిన ఇమేజ్ ఆర్ వీడియో, ఇమేజ్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొడితే ఇక్కడ అప్లోడ్ అనేది అవుతుంది. సో మనం అప్లోడ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. ఈ వెబ్సైట్లో మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడికి. సో ఇది ఫొటోస్, తర్వాత ఎలిమెంట్స్, టెక్స్ట్, మనం ఏదైనా టెక్స్ట్ రావాలంటే ఈ విధంగా ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం. సో వీడియోస్, మనం థంబ్నైల్కి బ్యాక్గ్రౌండ్, సో ఫోల్డర్స్, సో ఈ ఇంతో అంత పని లేదు మనకు. సో బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఒక నేను యూట్యూబ్ థంబ్నైల్ ఏదో క్రియేట్ చేస్తాను, ఒకసారి చూడండి వీడియో. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా ఫ్రీ గ్రౌండ్. సో ఈ విధంగా నేను వీడియో థంబ్నైల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. తర్వాత చూద్దాం, నేను అప్లోడ్స్లోకి వెళ్తున్నా. సో నా ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో సైజ్, సో కరెక్ట్గా పెట్టుకోండి మీ ఫోటో అనేది. సో ఓకే. సో నెక్స్ట్ నేను ఇప్పుడు క్రియేట్ చేసే థంబ్నైల్ వచ్చేసి నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను, వాట్ ఈస్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఆ థంబ్నైల్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇంకొక ఫోటో నేను తీసుకుంటున్నాను ఇక్కడ. సో నాకు ఇక్కడ హ్యాండ్ అవసరం లేదు. సో ఇక్కడ నేను మార్కెట్ అనేది ఒక ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకొని సెట్ చేశాను. సో తర్వాత నాకు ఇంకొక ఫోటో కావాలి ఇక్కడ, ఇది కూడా ఇంపోర్ట్ చేస్తున్నాను నేను. సో ఇది కూడా ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఈ విధంగా సెట్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ రాయాలి ఇక్కడ. ఇక్కడ రాసాను చూడండి, ఏంటి ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఈ టెక్స్ట్ ఇక్కడ రాయాలి నేను. సో ఫస్ట్ ఫోటో ఇంపోర్ట్ చేసుకున్నా, మార్కెట్ ప్లేస్ సంబంధించి ఒక ఫోటో కూడా అప్లోడ్ చేసి ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇది కూడా ఇంపోర్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ టెక్స్ట్ చేయాలి. నెక్స్ట్ టెక్స్ట్ చేయాలంటే మనం టెక్స్ట్ వైజ్ టెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ సైజెస్ ఉన్నాయి, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని. నేను సబ్ హెడ్డింగ్ హెడ్డింగ్ తీసుకుంటున్నా. సో మనకు ఈ సిస్టంలో తెలుగు లాంగ్వేజ్ ఉన్నది కాబట్టి నేను ఇంగ్లీష్లోనే క్రియేట్ చేస్తున్నా. సో మొబైల్స్లో మీరు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో తీసుకోవచ్చు, తెలుగులో కూడా చేసుకోవచ్చు టైపింగ్ మీరు. వాట్ ఈస్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అంటున్నా. ఇప్పుడు మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, ఇది ఇక్కడ బాగా కనబడలేదు. సో నేను ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇది నా వీడియోకి సంబంధించి వాట్ ఈస్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ సంబంధించేసి ఒక థంబ్నైల్. సో యూట్యూబ్ థంబ్నైల్ అనేది క్రియేట్ చేసాను నేను. దాని తర్వాత ఇప్పుడు ఈ థంబ్నైల్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా అనేది చూద్దాం. సో ఇక్కడ చూసారు మీరు డౌన్లోడ్ అని డౌన్లోడ్ ఆప్షన్ కింద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పిఎన్జి, జేబీజీ, పీడిఎఫ్ స్టాండర్డ్, పీడిఎఫ్ ప్రింట్, MP4 వీడియో, జిఎఫ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో మన యూట్యూబ్ థంబ్నైల్ కావాల్సింది ఇమేజ్ కాబట్టి పిఎన్జి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ డిజైన్ అంటే మీరు చేసిన థంబ్నైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా నేను క్రియేట్ చేసిన థంబ్నైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందని. సో ఇది నా థంబ్నైల్. నేను ఇప్పుడు canva.com లో ఫ్రీగా క్రియేట్ చేసిన యూట్యూబ్ థంబ్నైల్. సో నా వీడియోకి నేను ఈ విధంగా ఈ థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇది canva.com లో యూట్యూబ్ థంబ్నైల్ క్రియేట్ చేసే పద్ధతి. సో నేను నాకు కావాల్సిన స్టఫ్ నేను క్రియేట్ చేసుకున్నా. సో అలాగే మీకు ఏమైనా కావాలనుకుంటే అది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు థంబ్నైల్ అనేది. సో ఫొటోస్, మీ టెంప్లెట్స్ ఏమైనా ఇవి యూజ్ చేసుకొని థంబ్నైల్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. ఎలిమెంట్స్, సో ఎలిమెంట్స్ మీ నెంబర్స్, షేప్స్, గ్రిడ్స్, ఫ్రేమ్స్, ఎమోజీస్, స్టిక్కర్స్, చార్ట్స్ వైజ్ చార్ట్స్ తీసుకొని థంబ్నైల్ క్రియేట్ చేయొచ్చు మీరు ఇక్కడ.
తర్వాత టెక్స్ట్, తర్వాత వీడియోస్. వీడియోస్ని కూడా ఇంట్రెస్ట్గా మీరు యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే మీ తమ్ముళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ కావాలి, నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కదా, సో బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. సో ఇది యూట్యూబ్ తమ్ముళ్ళ క్రియేట్ చేసుకునే ప్రొసీజర్. సో నేను యూట్యూబ్ ఛానల్కి, సో నేను ఇప్పుడు యూట్యూబ్ తమ్ముళ్ళ అనేది క్రియేట్ చేశాను. సో ఈ విధంగా మీరు canva.comలో ఈజీగా చాలా ఆప్షన్స్తో యూట్యూబ్ తమ్ముళ్ళ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు, మొబైల్లో ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. సో మొబైల్లో కూడా సేమ్ వెబ్సైటే, ఓం canva.com కొడితే మీకు ఇలానే ఓపెన్ అవుతుంది. సో క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. సో సిస్టంలో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. సో ఇది మనకు canva.comలో అవైలబుల్ ఉన్న చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు మీరు ఇంకా. సో నేను ఇవన్నీ క్రియేట్ చేస్తాను, డిజైన్స్ ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్ కోసం. ఇది నేను ప్రెజెంట్ చేసిన ప్రెజెంటేషన్. సో ఇది నేను ఒక వీడియో కోసం క్రియేట్ చేసిన ప్రెజెంటేషన్ అనమాట, వీడియో వైజ్ క్రియేట్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు కావాలనుకుంటే ప్రెజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలని కూడా చూపిస్తాను. సో ఇది ప్రాసెస్ ఆఫ్ క్రియేట్ థంబ్నెయిల్ ఇన్ canva.comలో క్రియేట్ చేసే పద్ధతి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో.